హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ నేను మీకు స్ట్రీట్ స్టైల్ ఆనియన్ పకోడాని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి. చాలా క్రిస్పీగా, టేస్టీగా, అచ్చం షాప్లో ఉన్న పకోడా టేస్ట్ లాగానే ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం. ఇక్కడ ముందుగా నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా బాగా సన్నగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 6 లేదా 7 చిన్న సైజు ఆనియన్స్ని తీసుకొని కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు శనగపిండిని వేసుకుంటున్నాను. ముందుగా కొంచెం శనగపిండిని యాడ్ చేసుకొని ఈ విధంగా చేతితో ప్రెస్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఆనియన్లో వాటర్ని యాడ్ చేయకూడదండి, ఇందులో ఉన్న వాటర్ని మనకు సరిపోతుంది. ఇప్పుడు మిగిలిన కొంచెం శనగపిండిని నెక్స్ట్ ఇందులోకి బియ్యపిండిని యాడ్ చేయాలి. 1 కప్పు శనగపిండికి 1/4 ఇక్కడ నేను బియ్యపిండిని యాడ్ చేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సోంపుని యాడ్ చేశాను. సోంపు ఫ్లేవర్ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, నెక్స్ట్ కారంని యాడ్ చేసుకుంటున్నాను. కారం ప్లేస్లో మీరు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు, బట్ కిడ్స్ తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని నేను వాళ్ళ కోసం ఇక్కడ కారంని యాడ్ చేశాను. నెక్స్ట్ ఇందులోకి గరం మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇందులోకి ఎలాంటి ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ ఎక్స్ట్రాగా వేసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇది 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. వేసుకొని దీన్ని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇందులో వాటర్ యూజ్ చేయక్కర్లేదు. ఒకవేళ మీకు వాటర్ అవసరము అని అనిపిస్తే జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయాలి. సో ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు అవసరం అనిపిస్తేనే 1-2 డ్రాప్స్ వాటర్ అనేది యాడ్ చేయండి, లేకపోతే వాటర్ అనేది అవసరపడదు. మోస్ట్లీ ఈ ఆనియన్లో ఉన్న వాటరే మనకి సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మన పకోడాని డ్రాప్ చేసుకోవాలి. సో మనం ఒకసారి చెక్ చేసుకుందామండి, ఆయిల్ బాగా వేడెక్కిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 బై 1 డ్రాప్ చేసుకోవాలి. ఇది డ్రాప్ చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇందులోకి పకోడాలని వేసుకోవాలి. ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకునే వేగించుకోవాలి. ఫస్ట్ వాయికి మాత్రం ఇది కొంచెం టైం అనేది తీసుకుంటుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పకోడాని ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఇలా వేయించుకుని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 1 గుప్పెడు కరేపాకును వేసుకోవాలి. ఈ టైంలో వేస్తేనే కరేపాకు ఫ్లేవర్ అనేది పకోడాకి పడుతుంది, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి మన పకోడా రెసిపీ. సో ఈ విధంగా బాగా వేయించుకొని కంప్లీట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. అంతే అండి మన టేస్టీ క్రిస్పీ ఉల్లిపాయ పకోడా రెడీ. అచ్చం ఇది షాప్ స్టైల్లో ఉంటుందండి, మనకి బయట షాప్స్లో ఎలా అయితే ఉంటుందో ఆ టేస్ట్తో ఉంటుందన్నమాట. సో మసాలా ఫ్లేవర్ ఇంతకంటే ఎక్కువ వేసుకుంటే వెగుట అనిపిస్తుంది. సో నేను చూపించిన క్వాంటిటీ వేసుకొని మీరు కూడా ట్రై చేయండి, మీకు ఇది డెఫినెట్గా నచ్చుతుంది. మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మంచి మంచి వీడియోస్తో, రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.